ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అని మీకు ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఆర్చ్ కనిపిస్తుందో ఇది మనకి కంప్లీట్గా టేక్అవుట్తో మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ ఎంటర్ అయినట్లయితే లోపలికి ఏదైతే హాల్ ఉందో హాల్ అనేది మనకి చాలా స్పేసియస్గా అయితే ఉండటం జరుగుతుంది. సో 12 మనం చూసుకున్నట్లయితే సో అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా సో లివింగ్ ఏరియా కింద రావటం జరుగుతుంది. సో 12x20 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆపోజిట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో రెండు కూడా మనకి రెండు బెడ్రూమ్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఇంకొక బెడ్రూమ్, టోటల్గా మనకి త్రిబుల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మొత్తం చూసుకున్నట్లయితే 1720 SFTలో మనకి కట్టబడినాం 3BHK ఫ్లాట్ అండి, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో చాలా మంచి ప్రైస్లో అయితే మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఫర్ SFT కాస్ట్ వాళ్ళు మనకి 5000 లోపే చెప్తున్నారనమాట, సిట్టింగ్ కూర్చున్నట్లయితే ఇంకా తగ్గుతుంది. సో ఫస్ట్ మీకు చూపిస్తున్న ఈ బెడ్రూమ్ అనేది మనకి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ లేకపోతే మేము మెయిన్ బెడ్రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. రెండు బెడ్రూమ్స్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ బెడ్రూమ్ మనం చూపిస్తున్న ఈ బెడ్రూమ్ అనేది మనకి 10x12 అనేది ఉండడం జరుగుతుంది. సో పక్కనే మనకి చాలా స్పేసియస్గా ఒక సో వాష్రూమ్ కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. అట్ దట్ సేమ్ టైం ఈ బెడ్రూమ్కే మనకి బాల్కనీ కూడా చాలా స్పేసియస్ వస్తుంది. సో మంచి వెంటిలేషన్ అయితే ఉండడం కోసం ఈ బాల్కనీ అనేది చాలా పెద్దగా ఉండడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం కంప్లీట్ గ్లాస్ డోర్స్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో మీకు కావాల్సి అనుకున్న ఫ్లాట్ అనేది సో రిమైనింగ్ ఫ్లాట్లో ఈ విధంగా మీకు చేయమంటే చేస్తారా, లేదా కిటికీలు ఏవైనా పెట్టమని పెడతారనమాట. కాకపోతే నేను అడిగినట్లయితే ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. సో ముందు మనకి వ్యూ అనేది సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో దీని యొక్క లొకేషన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే పిఎం పాలెం ఏరియాలో ధర్మపురి కాలనీ ఉంటుందో అక్కడ మనకు ఉండటం జరుగుతుంది. లొకేషన్ గురించి కంప్లీట్గా ఎండింగ్లో మీకు చెప్తానండి. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే సో హాల్లోకి మనకి రాగానే హాల్ అనేది చూసుకున్నట్లయితే ఇంత వైడ్గా కనిపిస్తుంది కదండి. ఇక్కడే మనకి సో ఆపోజిట్లో మనకి సో ఏదైతే కిచెన్ ఉంటుందో కిచెన్, అట్ దట్ సేమ్ టైం దేవుడి గది, అట్ దట్ సేమ్ టైం డైనింగ్ ఏరియా కూడా అక్కడ ఉండడం జరిగింది. సో డైనింగ్ ఏరియా కూడా మనకి 12x12 అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండటం జరుగుతుంది. సో రెండిట్లో మీరు చిల్డ్రన్స్ అండ్ మెయిన్ సో ఏ విధంగా మీరు డివైడ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇది కాస్త పెద్ద బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. 12x13 మెజర్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. టాయిలెట్ కూడా పెద్దగానే వస్తుంది, 7x4 అనేది రావడం జరుగుతుందండి. సో మంచి మెజర్మెంట్స్తోని సో బెడ్రూమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్ కింద దీన్ని సో ఆ పక్కన ఉన్నదాన్ని మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా చూపిస్తుంది, ఎవరైనా గెస్ట్స్ వచ్చినట్లయితే గెస్ట్ బెడ్రూమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. అది మనకి కామన్ టాయిలెట్ అనమాట. సో బయట నుండి ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవడానికి, అట్ దట్ సేమ్ టైం ఏదైతే ఈ రూమ్లో ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవడానికి రెండింటికి కూడా కామన్ టాయిలెట్ అనేది అది ఇవ్వటం అయితే జరిగింది. సో ఈ బెడ్రూమ్ కూడా మనకి 10x11.6 మెజర్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. సో వెంటిలేషన్ బాగా రావడం కోసం గ్లాస్ డోర్స్ అనేది అక్కడ ఫిక్స్ చేయమనేసి సో ఎవరైతే ఈ ఫ్లాట్ తీసుకున్న కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా డోర్స్ అనేవి ఫిక్స్ చేయండి, మాకు వెంటిలేషన్ బాగుండాలని చెప్పి చెప్పారనమాట. సో అందుకోసం అనేసి అని చెప్పి మొత్తం అవే ఫిక్స్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే హాల్ కనిపిస్తుందో లివింగ్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుందండి. సో ఇంతకు ముందే చెప్పాను మీకు 12x20 మెజర్మెంట్స్లో ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే చూపిస్తుందో ఇది మనకి కిచెన్ అనమాట. ఇది మనకి 10x8.3 మెజర్మెంట్స్తో అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళు మనకి మోడర్న్ కిచెన్ అనేది మనకి కంప్లీట్గా వాళ్ళే చేసిస్తారనేసి అన్నారనమాట. సో ప్రత్యేకించి మళ్ళీ కిచెన్కి సంబంధించి మీరేమీ చేసుకోకర్లేదు, కంప్లీట్గా వాళ్ళే చేసిస్తారు. సో కిచెన్ నుంచి బయటికి మీకు సో వెంటిలేషన్కి అలాగే అట్ దట్ సేమ్ టైం బాల్కనీకి కూడా ఒక స్పేస్ అనేది అవ్వటం జరిగింది. ఇక్కడ మీరు ఏంటంటే ఏదైతే వాషింగ్ మిషన్ ఆ ఏరియా అనేది పెట్టుకోవచ్చు అనమాట. అట్ దట్ సేమ్ టైం అక్కడ కుకింగ్ చేసుకునేటప్పుడు ఫ్రీ ఎయిర్ రావడానికి కానీ సో బాల్కనీ యూజ్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది. ఈ బాల్కనీ కూడా మనకి సో 10x3.10 మెజర్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది అనమాట. ఓకేనా? సో వ్యూ చూసుకున్నట్లయితే సో బాల్కనీ నుంచి చాలా బాగుంటుంది, గ్రీనరీ కానీ సో హిల్ స్టేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓకేనా? ఏదైతే కిచెన్ ఉందో కిచెన్ నుంచి మనం స్ట్రైట్గా చూసుకున్నట్లయితే అక్కడే మనకి ఒక దేవుడి గది కూడా పెద్దగా ఇవ్వటం జరిగింది. సో పైన టెర్రస్ మీదకి వచ్చినట్లయితే ఈ లొకేషన్ అంతా కూడా చాలా మంచి లొకేషన్ అండి, పీస్ఫుల్ లొకేషన్, అట్ దట్ సేమ్ టైం చాలా మంచి లొకేషన్. సో చుట్టూ చూసినట్లయితే అన్నీ కూడా అపార్ట్మెంట్స్ అనేవి మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో చాలా మంచి లొకేషన్ అనమాట. సో పక్కన మనకి చూడండి, ఇది MVV బిల్డర్స్ వాళ్ళు సో వేసిన బిల్డింగ్స్ అనమాట. సో టెర్రస్ లోపలికి వెళ్ళలేకపోతున్నాను, మొత్తం వాటరింగ్ చేసి ఉంది. సో అందుకోసం లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి మీకు చూపిస్తున్నాను.
అది ఎంవీవీ బిల్డర్స్. అట్ ద సేమ్ టైం దానికి ఆపోజిట్లోనే మనకి ఈ స్టేడియం అనేది కూడా ఉంటుందన్నమాట. సో క్లియర్గా మీకు ఆ లొకేషన్స్ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో సైట్ యొక్క లొకేషన్ అనేది సో చాలామంది అడుగుతున్నారండి. సో మీకు ఇక్కడ క్లియర్గా ఈ మ్యాప్ మీద మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తద్వారా మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నేషనల్ హైవే 16. ఇక్కడ కర్సర్ అనేది చూడండి, స్క్రోల్ అవుతుంది కదా, ఇది నేషనల్ హైవే 16 అనమాట. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకి, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం అనమాట, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సో వైజాగ్ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది ఐడియా ఉంటుంది. సో చాలా ఫేమస్ ఏరియా, ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైతే ప్లేస్ ఉందో, సో ఈ ప్లేస్ నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ శ్రీ కన్వెన్షన్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే సార్ జాగ్రత్తగా చూడండి, సో మనకు ఆపోజిట్ వే అనమాట, నేషనల్ హైవే 16 అనేది మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇది శ్రీ కన్వెన్షన్ అనేది ఇక్కడ ఉందనుకన్నమాట. సో శ్రీ కన్వెన్షన్ నుంచి కొద్దిగా పక్కకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి డబల్ వే అనేది ఉంటుంది. సో అది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి, చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మ్యాప్ అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చెప్తాను. సో ఇక్కడ జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే, సో ఇది మనకి ఇంటర్నేషనల్ స్టేడియం అనమాట, ఓకేనా. సో క్రికెట్ స్టేడియం ఇది, ఓకేనా. సో దీని పక్కనే మనకి ఏంటంటే, సో ఇది మనకి నేషనల్ హైవే 16 అనేది ఉండటం జరుగుతుంది. సో నేషనల్ హైవే 16 నుంచి సో పక్కకి వెళ్ళగానే ఇక్కడ శ్రీ కన్వెన్షన్ అనేది ఉంది కదా, సో దాని పక్క నుంచి కొద్దిగా వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి సో డబుల్ రోడ్ అనేది, సో ధర్మపురి లేఅవుట్కి అయితే మనకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి, సో ఈ రోడ్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ రోడ్ అనమాట, ఓకేనా. సో ఇది ధర్మపురి ఏదైతే కాలనీ ఉంటుందో, సో ఆ కాలనీకి వెళ్ళే రోడ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను, సో ఈ రోడ్ అనమాట, ఓకేనా. సో అది మనకి స్టేడియం ఇది. సో స్టేడియం నుంచి సో మనం ఈ రోడ్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే 600 మీటర్స్ డిస్టెన్స్లోనే, సో ఈ రోడ్ నుంచి సో స్ట్రైట్గా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసినట్లయితే, సో ఇక్కడ నుంచి అలా కార్నర్ తీసుకుని ఎలా వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో, సో ఆ బిల్డింగ్ ప్లేస్లోనే మనకి సో కన్స్ట్రక్షన్ అనేది చేయడం అయితే జరిగిందనమాట. సో కన్స్ట్రక్షన్ చేయకముందు మనకి ఏరియా అనమాట ఇది. సో కన్స్ట్రక్షన్ అనేది సో ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. సో వితిన్ 1 మంత్లో మనకైతే ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో ఈ రోడ్లో మనకి సో డైరెక్ట్గా మనకు వచ్చేది మధ్య జరుగుతుంది. సో ఇక్కడ టీ జంక్షన్ అనేది వస్తుంది. సో టీ జంక్షన్ నుంచి సో పక్క బిట్ అనేది మనకి సో ఈ బిట్లో మనకి కన్స్ట్రక్షన్ అనేది అవ్వడం అయితే జరిగిందనమాట. సో లొకేషన్ క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో చాలా ఈజీ అనమాట లొకేషన్ కూడాను. సో మంచి ఏరియా ఇది. సో ఎవరైనా సరే తీసుకోవాలనుకున్నట్లు తీసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ప్రైస్కి అయితే మనకి రావడం జరుగుతుంది, ఓకే.